తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నిన్న హైదరాబాద్ శివార్లోని కోహెడ పండ్ల మార్కెట్ వద్ద జరిగినటువంటి సంఘటన సందర్భంలో పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ జయరామ్ రెడ్డి ప్రవర్తించిన తీరును భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీస్ సోదరులారా, దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ ప్రభుత్వ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా మరి మీరు ప్రవర్తించాలి, తప్పితే ఈ విధంగా ప్రవర్తించడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కరీంనగర్ లో మరి ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఆ సందర్భంలో ఉన్నటువంటి అధికారి తీరును కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఇప్పటికే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మరి అధికారుల తీరు సరిగా లేకపోవడం బాధాకరం. రాబోయేటువంటి కాలంలో మీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెలవాలి. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా ఆట మొదలే కాలేదు, కానీ కేసీఆర్ గారు ఆగమాగం అయిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు ఖబర్దార్, ఈ విధంగా మరి ఒక బడగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్నటువంటి పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉండడం మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారు. మీ పెత్తందారి పోకడలను మానుకోవాలి. ఈ రోజు ప్రజా సమస్యలను ఎత్తి చూపడానికి ప్రభుత్వ అధికారుల వైఫల్యాలను మీ వైఫల్యాలను అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు దాదాపు 25 మంది 30 మంది వ్యాపారస్తులు అయితేనేమి, రైతులు అయితేనేమి, ఆ వడగళ్ల వాన వల్ల రేకులు లేచిపోవడం కూలిపోవడం వల్ల ఇబ్బందులు పడితే వాళ్ళు ఓదార్చడం కొరకు వస్తే మీరెందుకు ఇంత తొందరగా ఆగమైపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు ఎత్తి చూపుతారేమో, ప్రభుత్వం ఎక్కడ మరి ఇజ్జది పోతుందో అనేటువంటి కోణంలో మరి ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని మీరు ఏ విధంగా అయితే బాధ్యతను కొనసాగిస్తా ఉన్నారో ఈ విధానాన్ని వెంటనే మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వరధాన్యం కొనుగోళ్లలో ఒకవైపు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతన్నలకు వడగళ్ల వర్షాల వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉంటే మరి నైతికంగా వాళ్లకు మనోధైర్యం ఎంతో మరి రాష్ట్రమంతా తిరిగి మరి అలాగే ఒకరోజు దీక్ష చేపట్టి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తిప్పించే ప్రయత్నం చేస్తే మీరు ఓర్చుకునేటువంటి పరిస్థితిలో లేదు వాళ్ళు. ఈ రోజు ఇక్కడ కరోనా మహమ్మారి వల్ల మరి మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపుకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రజలలో మనోధైర్యాన్ని నింపితే మా నాయకుడు ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం ఓర్చుకునేటువంటి పరిస్థితులు లేదు. ఖబర్దారు, ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇంకా ఆట మొదలు కాలే బిడ్డ. మరి కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బండి సంజయ్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆట మొదలైతే అప్పుడు మీ వెన్నులోకి వెళ్లి వణుకు పుట్టాలి బిడ్డ. మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, మీరు చేస్తున్నటువంటి పెత్తందారి పొగడలు, మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగవతం, ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే 40,000 కోట్ల డిపిఆర్ కు 100,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 దోచుకున్నటువంటి మీ ప్రభుత్వ పనితీరు, అలాగే మిషన్ భగీరథలో జరుగుతున్నటువంటి లోపాలు, ఈ అన్ని కూడా రాబోయేటువంటి కాలంలో ఆట మొదలు పెడతాం. 4.5 కోట్ల ప్రజలను చైతన్యవంతులం చేస్తాం. మిమ్మల్ని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లేటువంటి రోజులు వస్తాయి బిడ్డ. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఇకనైనా మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేల పనితీరు మారాలి. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను ప్రజా సమ్మె పద్ధతిలో ఎత్తిచూపే ప్రయత్నం చేసే మీరు అవాకులు చవాకులు. కరీంనగర్ జిల్లా హోంమంత్రి, హైదరాబాద్ హోంమంత్రి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేలేదు బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ ద్రోహులందరిని బెట్ట పెట్టుకుని, వెన్న పూస లేనటువంటి నాయకులను బెట్ట పెట్టుకుని, అవినీతి నాయకులను ఎమ్మడి పెట్టుకుని తెలంగాణ ద్రోహులందరితో అలీబాబా 40 దొంగల్లాగా తెలంగాణ రాష్ట్రం మీద పడి 4.5 కోట్ల ప్రజల యొక్క సంపదను దోచుకుంటున్నారే. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇకనైనా మానుకోండి ఈ విధానాలు, ఇకనైనా ప్రతిపక్షాల మీద దాడి చేసే విధానాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా ప్రవర్తించే తీరును మానుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదు. ఆనాడు స్వరాష్ట్రం కొరకు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కావాలి, ముసలోళ్ళనైనా ముద్దాడతా అని చెప్పి ఇలా అధికారానికి వచ్చిన తర్వాత అసలు ప్రతిపక్షాలు ఉండద్దని చెప్పేసి ఏ విధంగా దాడులు చేస్తున్నావో, నీ దాడులన్నిటికీ సరి అయిన సమయంలో గోరి కట్టక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కమల దళపతి, కాషాయ దళపతి సంజయ్ ఒక్క పిలిపిస్తే 31 జిల్లాల నుంచి మా వానర సైన్యం బయలుదేరుతుంది, నీ అందు చూడక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా భాజపా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.